and welcome to the brand new show. రెగ్యులర్గా మనం ఏదో ఒక న్యూస్లు చూస్తూనే ఉంటాం టీవీలో. అయితే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఏది నిజమో ఏది ఫేకో తెలుసుకోవటం చాలా చాలా కష్టంగా మారిపోయింది. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ వైరల్ న్యూస్లో ఏది ఫేకో ఏది నిజమో చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాం. లెట్స్ బిగిన్ ద షో. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఒక న్యూస్ చాలా హాట్ హాట్గా మారింది. ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయం దొరికిందా? అధికార పక్షాన్ని చెక్ పెట్టడం కోసమే ఇలాంటి ఒక స్కీమ్తో వచ్చారా, లేకపోతే నిజంగానే ఏపీ క్యాపిటల్ని మార్చబోతున్నారా? అసలు సడన్గా ఈ ఏపీ రాజధాని చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఇది నిజమా లేకపోతే పుకారా? ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఇప్పుడు ఏపీ కొత్త రాజధానిపై వినిపిస్తున్న వార్తలు. అసలు రాజధానికి ఎసరు లేదురా నాయనా అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే, కొత్త రాజధాని అంటూ ఇప్పుడు కొత్త వార్త ఏపీలో హల్చల్ చేస్తుంది. అసలు విషయానికి వస్తే ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన కూడా జరిగిన విషయం తెలిసిందే. అందుకోసం ప్రభుత్వం దాదాపు 30,000 ఎకరాల భూమిని సైతం సేకరించింది. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు సైతం వడివడిగా సాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు కొత్త న్యూస్, రాజధాని మారబోతుందని అక్కడి ప్రజలను గందరగోళంలో పడేస్తుంది. ఈ వార్త ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కాని 2019లో అధికార పగ్గాలు గనుక మారి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతికి బదులుగా దొనకొండను ఎంచుకున్నట్లు ప్రచారం సాగుతుంది. దొనకొండ దట్టమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతమే క్యాపిటల్ సిటీకి అనుకూలమని ప్రతిపక్ష పార్టీ భావిస్తుందట. తాము గనుక అధికారం చేపడితే అమరావతిలో ప్రభుత్వం సేకరించిన భూమిని తిరిగి ప్రజలకు ఇచ్చేస్తామని కూడా కొందరు వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తూ ఉండటం విశేషం. అంతేకాదు, ఇటువంటి వార్త వచ్చిన నేపథ్యంలో కొందరు దొనకొండ ప్రాంతంలోని భూములను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది నిజమా అబద్దమా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో కొత్త గందరగోళానికి తెరలేపుతోంది. ఏపీ రాజధాని మారబోతుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు కావాలనే దీన్ని క్రియేట్ చేస్తున్నారని స్పష్టం చేశారు. సో ఇది కూడా ఫేక్ న్యూస్. హీరోయిన్స్ నిజంగానే అంత చీప్ గా బిహేవ్ చేస్తూ ఉంటారా? స్టార్ హీరోస్ ని, స్టార్ ప్రొడ్యూసర్స్ ని లోబరుచుకోవాలని చూస్తూ ఉంటారా? హీరో సూర్య వదిన చెప్పిన మాటలు 100% నిజమనిపిస్తున్నాయి. హీరో సూర్య వదిన, అలాగే ఒక బిగ్ ప్రొడ్యూసర్ భార్య చెప్పిన ఆ నిజాలేంటి? అసలు ఈ న్యూస్ ఏంటి? ఈ న్యూస్ లో నిజమెంతుంది, అబద్ధం ఎంతుంది, ఫేకా ఫ్యాక్టా చూద్దాం. ఈ మధ్య కాస్టింగ్ కోచ్ మీద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ జరుగుతుంది. హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలంటే మాకు పడక సుఖం పంచాల్సిందే అంటూ కొంతమంది డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్ ఫోర్స్ చేస్తున్నారని హీరోయిన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళ స్టార్ సూర్య వదిన, స్టూడియో గ్రీన్ అధినేత, బిగ్ ప్రొడ్యూసర్ జ్ఞాన్వేల్ భార్య చేసిన కామెంట్స్ ఇందుకు రివర్స్ లో ఉండటం తమిళ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిగ్ ప్రొడ్యూసర్ జ్ఞాన్వేల్ భార్య నేహా హీరోయిన్స్ ని వేశ్యలతో పోలుస్తూ చేసిన ట్వీట్ కోలీవుడ్ లో దుమారం రేపుతుంది. పచ్చని సంసారాలను కూర్చేసే హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు హీరోయిన్స్ అంటే చులకన భావం లేదని, కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అవకాశాల కోసం పెద్ద పెద్ద హీరోలకు, బిగ్ ప్రొడ్యూసర్స్ కి తమ అందాలని ఎరవేస్తుంటారని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం చర్చనీయాంశమవుతుంది. భార్య పిల్లలున్నారని కూడా చూడకుండా కొందరు హీరోయిన్స్ ఛాన్స్ల కోసం ప్రొడ్యూసర్స్ హీరోలను లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. త్వరలోనే అలాంటి హీరోయిన్స్ పేర్లను బయటపెడతానంటూ బొంపేల్చింది.
అలాంటి తప్పుడు ఆలోచనలు చేసే వారిని వదలబోనని వార్నింగ్ ఇస్తుంది. బరి తెగించే హీరోయిన్స్ నుండి భర్తలను కాపాడుకోవటం భార్యల బాధ్యత అని చెబుతున్న నేహ ఆ హీరోయిన్స్ ని నడే రోడ్డు మీద చెప్పుతో కొడతానంటూ హెచ్చరిస్తుంది. అంతేకాదు, మరో ట్వీట్ గా తన భర్తతో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పటం విశేషం. ఈ ప్రొడ్యూసర్ భార్య ఇంతలా నోరు పారేసుకోవటానికి తన భర్తపై ఏ హీరోయిన్ కన్నేసిందో అని కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. హీరోయిన్స్ అంతా వేషాలంటూ హీరో సూర్య వదిన ప్రొడ్యూసర్ జ్ఞాన్వేల్ భార్య నేహ చేసిన కమెంట్స్ పై మా ప్రతినిధి ఆమెను కలిశారు. అలాంటివి ఇలా తెలుసుకోవడం కంటే స్వయంగా బయట పెట్టినప్పుడే తెలుసుకోవడం బెటర్ అని ఆమె చెబుతోంది. మరి ఆమె చేసిన కమెంట్స్లో కాస్తో కూస్తో నిజముందని తెలుస్తోంది. సో ఇది నిజమనుకోవాలి. జామ పళ్ళల్లోనే కాదు, జామ ఆకులతో సైతం బోల్డ్ అని లాభాలున్నాయట. ఆరోగ్యానికి, ఆకర్షణీయమైన చర్మానికి ఈ జామ ఆకులు మెడిసిన్లా పనిచేస్తాయట. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ టిప్ ఫాలో అవ్వండి, లాభాలు పొందండి. అన్ని పండ్లలో కంటే జామ పండు బెటర్ అని చాలా మంది చెబుతుంటారు. నిజమే, ఈ పండులో ఔషధ గుణాలతో పాటు ఐరన్ సైతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజుకు ఒక్క జామ పండు అయినా తినాలని అంటుంటారు. అయితే జామ పళ్ళలోనే కాదు, జామ ఆకుల వల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. జామ ఆకులు జుట్టు సౌందర్యంతో పాటు చర్మ సౌందర్యం పెంచుకోవటానికి ఉపయోగపడతాయట. ముఖంపై నల్ల మచ్చలు ఉన్నవారు, మొటిమలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకులతో సులభంగా సౌందర్యం పెంచుకోవచ్చు. కొన్ని జామాకులు తీసుకొని వాటిని నీటిలో వేసి మరిగించాలి. పసుపుని కలిపి మెత్తని ముద్దగా నూరి ముఖానికి పట్టించి మర్దనా చెయ్యాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది, ముటిమలు తగ్గుతాయి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా మంది యాక్నే, పింపుల్స్, ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది కాబట్టి దానివల్ల చాలా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతున్నారు. అట్లాగే రెగ్యులర్గా వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ జామాకుల్ని బాగా నీట్గా వాష్ చేసేసి దాన్ని నీట్గా పేస్ట్ లాగా చేసుకొని ఒక డికాక్షన్ లాగా చేసుకున్నా, లేదంటే డైరెక్ట్గా పేస్ట్ని ఆ మిశ్రమాన్ని ఫేస్ మీద అప్లై చేసుకొని డ్రై అయ్యాక కోల్డ్ వాటర్తోని వాష్ చేసేసుకుంటే మనకి యాక్నేతోని చాలా మటుకు వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యాక్నే పింపుల్స్ ఇవన్నీ. దుర్వాసన అధికంగా ఉన్నవారు రోజుకి 2 జామ ఆకులు నమిలి ఉమ్మితే దుర్వాసన ఉండదు. అదేవిధంగా దంతాల నొప్పులు ఉన్నవారు రోజూ జామ పుల్లతో దంతాలు తోముకుంటే ఆ నొప్పులు తగ్గుతాయి. ఒక కప్ ఆఫ్ జామాకులు తీసుకోండి, దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మెల్లిగా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. దాన్ని మళ్ళీ ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేయండి. మనం జనరల్గా టీ ఎట్లా చేస్తామో అట్లాగే ఇది కూడా సేమ్ అదే ఫామ్లో మీరు ఒక డికాక్షన్ లాగా ఫామ్ చేసేసుకొని థిక్ డికాక్షన్ని, దాన్ని ఏం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఆ థిక్ డికాక్షన్ని ఆయిల్ పుల్లింగ్ అంటాం కదా, అట్లాగే ఈ డికాక్షన్ కూడా అట్లాగే నోటిలో వేసుకొని కొంచెం కాసేపు వామ్ ఉన్నప్పుడే కాసేపు అది కూల్ అయ్యేంత వరకు ఉంచుకొని దాన్ని ఉంచేసేయండి. దానితో కూడా ఓరల్ క్యావిటీస్ ఏదైతే ప్రాబ్లం ఉందో, లేదంటే టూత్ ఎక్ కానివ్వండి, లేదంటే బ్లీడింగ్ గమ్స్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ యాక్సిడెంట్ గుణాలు జామ ఆకుల్లో అధికంగా ఉండటం వల్ల వాపు, నొప్పి ఉన్న చోట మరగబెట్టిన జామ ఆకుతో కట్టు కడితే ఉపశమనం ఉంటుంది. స్వెల్లింగ్ కానివ్వండి, లేదంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతోనే బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఈ జామాకుల్ని ఒక డికాక్షన్ లాగా చేసేసుకొని డైలీ బేసిస్లో ఒక 10 ml మార్నింగ్, 10 ml ఈవినింగ్ కషాయం లాగా చేసుకొని తాగుతున్నా మనకి ఈ ప్రాబ్లం, స్వెల్లింగ్ కానివ్వండి లేదంటే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. దీన్నే, ఈ జామాకుల్నే బాగా పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడెక్కడ మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ అప్లై చేసేసి ఒక క్లాత్తోని దాన్ని టైట్గా టై చేసేసుకొని అలాగే ఒక గంట సేపు కానీ లేదంటే ఓవర్ నైట్ ఉంచేసినా కూడా మనకి డెఫినెట్గా ఈ ప్రాబ్లంతోనే మీరు పెయిన్, సివియర్ పెయిన్తోనే యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో
డాక్టర్ గారు చెప్పింది చూశారు కదా, జామ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వీటిని మీరు కూడా పాటించేసేయండి. సో ఈ న్యూస్ నిజం. Alright, that's all for today. Mari in interesting topics tho mali vache episode kalada. Until then, take care of yourself and stay tuned to Maha News.